లోకంలో మనం ఇప్పటికీ కూడా వస్త్రాలకుండే ప్రాధాన్యాన్ని గమనిస్తూనే ఉన్నాం ముఖ్యంగా భారతదేశంలో వేషధారణని బట్టి మనిషిని అంచనా వేస్తారు పాశ్చాత్య దేశాల్లో ఇది చాలా తక్కువ ఒక విశ్వవిద్యాలయంలో పాఠాలు చెప్పే ఆచార్యుడు ఓ నిక్కర వేసుకొని వెళ్ళిపోతాడు ఓ టీషర్ట్ వేసుకొని పాఠాలు చెప్పేస్తాడు పిల్లలు ఏమనుకోరు ఎవరు ఏమనుకోరు అక్కడ స్త్రీ పురుషులు ఇద్దరు వేషధారణ కూడా వాళ్ళు ఇంట్లో ఎలా ఉంటారో ఇంచుమించు బయట అలాగే ఉంటారు అన్నట్టుగా ఉంటుంది ప్రత్యేక వేషాలు ఏమి ఉండవు కానీ మన దగ్గరికి వచ్చేసరికి వృత్తిని బట్టి వేషం కులాన్ని బట్టి వేషం మతాన్ని బట్టి వేషం ప్రాంతాన్ని బట్టి వేషం అంతేకాకుండా పనిని బట్టి వేషం ఇంట్లో ఉంటే ఒక వేషం బయటికి వెడితే ఒక వేషం అది సభలో పాల్గొంటే ఒక వేషం ఏదో వేరే కార్యక్రమం అయితే ఒకటి ముఖ్యంగా ఆడవాళ్ళకైతే అసలు పేరంటం అయితే వేరు పెళ్ళి అయితే వేరు పేరంటం యొక్క రకాన్ని బట్టి కూడా చేరవేరు ఒక్కోసారి వాళ్ళు అంటారు ఇది ఫలానా అని చెప్పొద్దా ఇంకోసారి కట్టుకొచ్చేదాన్ని అంటారు అదేమిటి ఇప్పుడు దీనికి ఏమైంది అంటే అది అంతే అది ఏదో పెళ్ళి అనుకున్నాను నేను వేరే పార్టీ అని చెప్పొచ్చుగా ముందే ఈ అంచు అక్కడ బాగుండదు మనకి విచిత్రంగా ఉంటే మగవాళ్ళకి విషయం ఈ అంచు బాగుండదేమిటి రా బాబు కొడుకు పుడితే ఒక అంచు కూతురు పుడితే ఒక అంచు ఉంటుందంటే అంతే మరి ఇంత వైవిధ్యం వేషధారణలో భారతదేశంలో ఉంది కాబట్టి ఇక్కడ వేషధారణ గురించి ఒక చమత్కారమైన శ్లోకం పుట్టి ఆ ఏ పట్ల కట్టుకుంటే ఏమిటి అసలు కట్టుకుంటే ఏమిటి కట్టుకోబోతే ఏమిటి అని ఆలోచించద్దండి కిం వాస సంయ విచారణీయం వాసప్రధానం ఖలుయోగ్ఞతాయా వాసప్రధానం ఖలు యోగ్యత పీతంబరం వీక్ష్య దనూజా దిగంబరం వీక్ష్య విషం సముద్రక పీతం వీక్ష దదౌ తనూజా దిగంబరం వీక్ష విషం సముద్రకం వాససా న విచారణీయం ఆ ఏ పట్లయితే ఏమిటి అని ఆలోచన చేయకండి అదంత చిన్న విషయం కాదు కారణం ప్రధానం కలు యోగ్యతయా మనిషి యోగ్యతను నిర్ణయించడానికి సమాజంలో ముఖ్యంగా భారతీయ సమాజంలో బట్టలు ఒక ప్రధానమైన అంశం ఇప్పుడు మాబోటిగాడు ఈ పురాణాలు ప్రవచనాలు ఈ సరదాకి ఈ సాహిత్యం మాట్లాడేవాళ్ళు ఈ వేషంలో ఉంటే ఆ గౌరవం వేరు ఓ ప్యాంటు చొక్కా వేస్తే అది వేరు అది కూడా తెల్ల ప్యాంటు చొక్కా కొంచెం పర్వాలేదు అర్థం చేసుకుంటారు ఓ ఎర్ర జీన్సు ఓ నల్ల ప్యాంటు వేసే ఏదో అయిపోయా నల్ల టీషర్టు వేస్తే అయిపోయినట్టు ఏంటంటే మీకేం బుద్ధులు ఏమిటండి పెద్దవాళ్ళు కూడా ఇలా తయారయ్యారట అసలు కుర్రాట ఎవడైనా ఆ వేషంలో ఉండి ఒకవేళ అష్టావధానం చేస్తానంటే చెయ్యనివారు ఇది సంప్రదాయ కళ నువ్వు సరిగ్గా ఉండాల్సిందేని మొత్తేస్తారు మొత్తం మీద మీకు ఆశ్చర్యం ఏం లేదు నేను తొంభై నాలుగులో మొదటి శతావధానం చేసే వరకు నేను ప్యాంటు చొక్కాతోనే చేశాను అవధానాలు తొంభై రెండు విజయదశమిలో మొదలుపెట్టాను ముప్పైయో నలభయో ఏవో అయ్యాయి తర్వాత తొంభై నాలుగులో ఎప్పుడో శతావధానం చేశాను అది కూడా నేను ప్యాంటు చొక్కాతో చేశాను కానీ రెండవ శతాబ్దానం తొంభై ఐదు మే నెలలో ద్రాక్షారామంలో చేసే సమయానికి మా గురువులు శ్రేయోభిలాషులు ఇంట్లో వాళ్ళు సహా అందరూ మంచి కట్టవలసిందే నిరాహార దీక్ష చేస్తామన్నది గొడవైపోయింది మీరు ఈ కళ ఏమిటి ఈ వేషం ఏమిటి అందరూ అంటున్నారు అందరూ అంటున్నారు సరే లోకాభిప్రాయానికి ఎంత విలువ ఇయ్యాలో నాకు అర్థమైంది ఏం చేస్తాం మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా నాకేం ఏదైతే ఏం ఉంది నేను తెల తెలచొక్క విషయం ఏం వేరే వెర్రి వేషం వేయలేదు నేను ఉపాధ్యాయుడిగా నేను అలవాటు పడ్డాను ఇప్పుడు దీనికోసం ప్రత్యేకంగా వేషం ఎందుకు ఈ కృత్రిమత్వాలు నాకు మొదటి నుంచి నచ్చం కానీ ఏం లేదు అది సంప్రదాయ కళ దాన్ని అదే వేషంలో ఉండాలి సరే మంచిదే అలవాటు చేసుకున్నాం బాగానే ఉంది అందులో కూడా మన ప్రజ్ఞ చూపిస్తూనే ఉన్నా పంచగట్టుట ఎందు పద్యమల్లుట ఎందు గరికపాటికి సాటి గరికపాటి అనే మన యోగ్యతా పత్రం మనకి ఎలా ఉంది పంచ కట్టాలన్నా మీరే పద్యం వెళ్ళాలన్నా మీరే అని అంటే దాంట్లో కూడా మన ప్రజ్ఞ కూడా చూపించాం ఇప్పుడు అలవాటు పడిపోయి అలవాటు పడ్డాక ఏమైంది అవధానాలు కాదు మామూలు ఏ సభలో పాల్గొన్నా ఇంతే అసలు కొన్ని సభల్లో అయితే కొంతమందికి ఆ సంప్రదాయ సంప్రదాయమైన పట్టుదల ఎలా ఉంటుందంటే ఈ పొరపాటుని ఒకసారి నేను కళాశాలలో పాఠం చెబుతూ అక్కడి నుంచి వెళ్ళే ఓ సభకి వెళ్ళాను పెడితే ఒక ఆయన చూసి వెంటనే వచ్చి ఏమండి మీకేం పంచకండువా దొరకలేదా అని అనే లేదండి ఏంటండి మీరు ఉంటే ఉంటేలాగా బ్రాహ్మలు పండితులు అని మళ్ళీ పెట్టి బయటకు వెళ్ళిపోయి వెంటనే పంచకండువ పట్టుకొచ్చాడు కొనేసి అని అసలు ఇంక బతిమాలి ఇంక మీరు దిగండి మీరు మార్చండి మీరు కూడా వెళ్ళి మీ ఇలాంటి వేసడానికి మేము చాలామంది ఉన్నాం మీరేంటిది ఇది ఒక రకమైన బలవంత బ్రహ్మర్థం గౌరవంలో కూడా ఈ దేశంలో బలవంతాలు ఉంటాయి ప్రజాభిప్రాయం ప్రకారమే మనం ఉండాలి అందుకే కవి ఏమంటున్నాడు అంటే కిం వాస చేయమన్న విచారాన్ని ఇదేమిటి ఏ బట్టలు కట్టుకుంటే ఏమిటని ఆలోచించకండి కొంచెం చూడండి జనాభిప్రాయం నేను అంత గౌరవం అయినప్పుడు ఆ ఆ వేషంలో ఉండొచ్చుగా నీ ఇంట్లో నేను ఎట్టుండే ఎవరున్నారు కిం వాస చేయమన్న విచారణయం ప్ర వాస ప్రధానముఖలు యోగ్యతయా నీ యోగ్యతను నిర్ణయించడానికి బట్టలు ఒక్కోసారి ప్రధాన కారణం అవుతాయి దానికి ఉదాహరణ ఎంత చక్కెంత వచ్చారంటే కవి చమత్కారం అంటే హాస్యం అక్కడ ఉంటుంది పీతాంబరం వేక్షదం తనూజాం విష్ణుమూర్తికి సముద్రుడు ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు ఏమిటే అవన్నీ వేరే విషయాలు అవన్నీ మనం ఇవ్వడం లాంటివి కావో కానీ ఇచ్చాడే లేదా ఇచ్చాడు భవిష్యత్తుకి ఇచ్చి ఉంటాడు ఆయన పట్టుపట్టు కట్టుకుంటాడు అందుకని ఇచ్చాడు పట్టుపట్టు పట్టుపట్టుకుని మరి అంతే కావాలంటే చూసుకో శివుడు ఏమీ కట్టుకోడు దిగంబరం వీక్ష విషం సముద్రక శివుడు బట్ట కట్టుకోడు సందగారి ఒళ్ళు మండి విషం ఇచ్చాడు నువ్వు ఉన్నా ఒకటే పోయినా ఒకటి అంటే నిజానికి అందుకోసం జరగలేదు శివుడు విషం ఎందుకు తాగాడు అందులో ఉండే మహత్తరమైన త్యాగం ఇవ్వటం సరే లక్ష్మీదేవి విష్ణుమూర్తిని ఇప్పటి చేసుకోవడం విషయాలు మనకు తెలుసు అవి చాలా ఉదాత్తమైనవి కానీ కవికి చమత్కారాలు ఇలాగే ఆ ఊరుకోండి ఏవో కథలు చెప్తారు మీరు ఏమీ లేదు పీతాంబరం కట్టుకుంటాడు కదా అని ఆయనకేమో లక్ష్మీదేవినిచ్చి పెళ్లి చేశాడు ఈయన ఏదో బట్టలు లేకుండా తిరుగుతూ ఉంటాడు అని చెప్పి ఏదేమి ఉంది అని చెప్పి ఈయన పెద్ద ఈయన జీవితానికి విలువే ఉంటున్నట్టుగా విషం ఇచ్చి బారేశాడు ఇలాగ చమత్కారమైన శ్లోకాలు పీతాంబరం వీక్షదం తనూజం కిం వాసేయం ప్రధానం ఖలు యోగ్యతయా పీతాంబరం వీక్ష దిగంబరం వీక్ష విషం సముద్ర దీన్నే ఒక అవధానలో నేను చమత్కారంగా పద్యంలో పెట్టి చెప్పాను తెలుగులో కూడా చెప్పుకుంటే బాగుంటుంది మంచి భావం తెలుగు వాళ్ళకి తెలుగు పద్యంలో ఉంటే మంచిదని అంబునిధీశ్వరుండు వికచంబుజ లక్ష్మిని అట్టి పీతాంబరధారికిచ్చను అంబునిధీశ్వరుడు వికచంబుజనేత్రను లక్ష్మిని అట్టి పితాంబరధారికిచ్చను దిగంబరుడైన ఉమామహేశుడు ఆడంబరమూర్తిగాదనుచు సంగెను అవును అంబరమిచ్చు గౌరవం దన్న చెల్లునే అవును అంబరమిచ్చు గౌరవము అదంతటి దన్న చెల్లునే అంబరమిచ్చే గౌరవం అంతది ఇంతది అని చెప్పలేమయ్యా అన్నాం అందుకని లోకంలో భారతీయ సంప్రదాయం ప్రకారం పనిని బట్టి పద్ధతిని బట్టి కూడా వేషం ఉండడం మంచిది